రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలకు సోమవారం రోజున నామినేషన్ స్కూట్నీ కార్యక్రమం పూర్తయినట్టు సంబంధిత రిటర్నింగ్ అధికారులు తెలిపారు సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం ఇరవై మూడు మంది అభ్యర్థులు నామినేషన్ సమర్పించగా అన్ని ఆమోదింపబడ్డాయని అదేవిధంగా వేములవాడ నియోజకవర్గానికి దాఖలు చేసిన నామినేషన్లలో స్వతంత్ర అభ్యర్థి రవీందర్ రెడ్డితో పాటు విద్యార్థుల రాజకీయ పార్టీకి సంబంధించి గుగులోత్ రవి నామినేషన్లు తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారులు తెలిపారు దీంతో వేములవాడ నియోజకవర్గంలో ఇరవై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు సమాచారం అందగా గడువులోగా నామినేషన్ను ఉపసంహరించుకుంటే అభ్యర్థుల జాబితాలు వెలువడ్డం జరుగుతుంది